నెల్లూరులలో వాన దంచి కొడుతోంది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రోడ్లు కోతకు గురవుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏర్పేడు వద్ద స్వర్ణముఖి నది తీవ్ర రూపం దాల్చింది. దీంతో కాజ్వేపై నీరు ప్రవహిస్తుంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా నెల్లూరు నగరం అంతా పూర్తిగా నీట మునిగింది. నగరంలోని ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీ, భుజభుజ, నెల్లూరుతో పాటు పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానల ధాటికి జనజీవనం పూర్తిగా స్తంభించింది. తీవ్రత ఎక్కువగా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలోని 12కు పైగా మండలాల్లో దాదాపు 3,500 ఎకరాల్లో పంటలు మునిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నాయుడుపేట, సూళ్లూరుపేట, దొరవారి సత్రం, తడ మండలాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అటు కడప జిల్లాలోనూ వర్షాల తీవ్రత ఎక్కువగానే ఉంది. భారీ వర్షం కురవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.